ప్రముఖ నటుడు మాజీ మంత్రి హరికృష్ణ మృతి చెందారు ఆయన అంత్యక్రియలు కూడా ప్రభుత్వ లాంఛనాలతో మహాప్రస్థానంలో జరగనున్నాయి హరికృష్ణకు సంబంధించిన ఒక వార్త ఇప్పుడు వెలుగులోకి వచ్చింది హరికృష్ణ జీవించి ఉన్నప్పుడు ఎల్ఐసి కట్టారట అలాగే తన ఆస్తి ఎవరికి చెందలో కూడా వీలునామాని కూడా సిద్ధం చేశారట ఆయన ఎల్ఐసి డబ్బుని తన ఆస్తిని ఎవరికి చెందాలని ఆ వీలునామాలో రాశాడో తెలిస్తే మీరు ఆయన ముందు చూపికి ఆయన ఉదాత్త స్వభావానికి చేతి మొక్కుతారు హరికృష్ణ కట్టిన ఎల్ఐసి డబ్బు దాదాపుగా ఇరవై కోట్ల వరకు ఉంది ఆ డబ్బుని తన కొడుకుల కోసం కాకుండా దివంగతుడైన తన పెద్ద కొడుకు జానకిరామ్ బిడ్డలకే చెందని ఆ వీలునామాలో రాశారు ఆయన జీవించి ఉన్నప్పుడే ఆ ఎల్ఐసి డబ్బు గురించి దగ్గర ప్రస్తావించి ఆ డబ్బుని తండ్రి లేని బిడ్డలకు అందించాలని ఆ డబ్బుతో వారి బాగోగులు చూసుకోవాలని చెప్పగా వారిద్దరూ దానికి అంగీకరించారని కూడా తెలుస్తోంది హరికృష్ణ చనిపోవడంతో ఇప్పుడు ఆ డబ్బు మొత్తం జానకీరాం పిల్లలకి వెళ్లబోతోంది అయితే జానకి మరణించక ముందు హరికృష్ణ ఎల్ఐసి డబ్బు తన కుమారుల ముగ్గురికి సమానంగా చందాలని కట్టడం జరిగింది కానీ కొన్నేళ్ల క్రితం జానకి యాక్సిడెంట్ లో మరణించడంతో ఇప్పుడు జానకి అంతేకాదు ఇప్పుడు హరికృష్ణ నివసిస్తున్న ఇల్లు కూడా జానకిరాం పిల్లలకే చెందాలని ఆ వీలునామాలో ఉంది ఇక మొయినాబాద్ లో ఉన్న ఫామ్ హౌస్ మాత్రం తన కొడుకులైన కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ తో పాటు జానకిరాం పిల్లలకి చెందాలని రాశారు ఇక హరికృష్ణ తాను సంపాదించిన ప్రతి పైసా తన కుటుంబ సభ్యులకే చెందేలా కూడా రాయడం జరిగింది నిజంగా ఆయన ముందు చూపికి ఆయన మంచి మనసుకి తండ్రిని కోల్పోయిన మనవల పట్ల ఆయన చూపించిన ఔదార్యానికి అందరూ కూడా చేయొత్తి మొక్కుతున్నారు అంతటి మహోన్నత విలువన్న వ్యక్తి కాబట్టే హరికృష్ణ మరణంతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా తల్లడిల్లిపోతున్నారు ఆయన మంచితనాన్ని ప్రశంసిస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని అందరం కోరుకుందాం ఈ వీడియోపై మరిన్ని అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి